హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ రాణిశ్రీ అఫీషియల్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ ఏంటంటే మీకు మంచి వేరుశెనగ పప్పుతో ఒక స్నాక్ ఐటెం చేసి చూపిస్తున్నాను చూడండి. దీనికోసం ఏంటంటే నేను 100 గ్రాముల వేరుశెనగ పప్పు తీసుకున్నాను, అలాగే ఒక ఎగ్ కూడా తీసుకున్నాను. పచ్చి వేరుశెనగ పప్పులు అన్నమాట, అంటే వేయించిని కాకుండా. ఇందులోకి నేను కాస్త గరం మసాలా, జీలకర్ర, ధనియాల పౌడర్ కొంచెం కొంచెం వేసాను, అలాగే సాల్ట్ కొద్దిగా వేసాను, కొంచెం కారం కూడా వేసాను అన్నమాట. 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి దాన్ని బాగా మిక్స్ చేయాలి, లేదంటే ఆ కారం అది ఎగ్ వేసాము కదా కొంచెం అక్కడక్కడ ముద్దలుగా ఉండిపోతుంది. అతను బాగా కలిపేసిన తర్వాత దీంట్లోకి నేను మైదా వేసాను. మైదా కూడా వేసేసి, మైదా అయితే 1/2 కప్ వేసినట్టున్నాను నేను, ఎందుకంటే అది బాగా పట్టేసేయాలి దానికి, అందుకనేసి ఆ వేసి ఇలాగనాలి. చేత్తో చేయబెట్టి కలపకుండా ఇలాగన్నారంటే, ఎందుకంటే వేరుశనగ పప్పులకు అంటుకున్న అదంతా విడిపోతుంది చేయబెడితే. లేదు, జాగ్రత్తగా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అలా అన్న తర్వాత, అలా చేసిన తర్వాత ఒక ఇలాగ ఈ గంట ఉంటుంది కదా జల్లెడ గంట లాంటిది, ఇందులోకి ఇలాగ పెట్టి జల్లు పెట్టాలి, ఎందుకంటే దాంట్లో ఉన్న ఎక్స్ట్రా పిండి అంతా కూడా ఊడిపోతుంది. ఈ పప్పులు మాత్రమే ఉంటాయి, చూసారు ఎలా మెరుస్తూ ఉన్నాయో. ఈ పిండి మసాలాలు కారం అంతా చక్కగా పట్టేసింది. ఇలా జల్లు పట్టడం వల్ల ఏంటంటే ఆ పిండి అంతా రాలిపోతుంది, అలాగే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆ నూనెలోకి వేసినప్పుడు ఆ బాండిల్లో మాడిపోకుండా ఉంటుంది. ఓన్లీ ఇవి మాత్రమే మిగులుతాయి కాబట్టి చక్కగా ఫ్రై అవుతాయి. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ఏంటంటే నేను ఒక బాండి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, అంటే అవి మనకి ఫ్రై అంత మట్టుకు వేసుకుంటే చాలు. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఇవి వేపుకోవాలండి. ఈ వేరుశెనగ పప్పులు చక్కగా ఫ్రై అవుతాయి, అంటే గోల్డెన్ బ్రౌన్ అంత కలర్ వచ్చేలాగా వేపుకొని ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. నేను ఆ బౌల్లోకి ఏంటంటే ఒక టిష్యూ పేపర్ వేసాను, ఎందుకంటే ఆయిల్ ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా ఆయిల్ అదంతా పీల్చేస్తుంది కదా అనేసి. ఆ వేస్తున్నప్పుడు కింద పడిపోయాయి ఇవి, ఎందుకంటే ఒక చేతిలో ఫోను ఒక చేతిలో ఇవి అన్నమాట, అందుకనేసి. ఇప్పుడు చూసారా నేను ఇంకా చక్కగా సర్వ్ చేసుకుంటే, ఇందులోకి కాంబినేషన్ ఏంటంటే నేను క్యారెట్, కొంచెం కొత్తిమీర, ఇంకా ఉల్లిపాయ, నిమ్మకాయ ఇవి పెట్టాను. అసలు వాటితో కలిపి తింటుంటే చాలా అద్భుతంగా ఉంది, అసలు తప్పకుండా ట్రై చేయండి మీరు, చాలా బాగుంటుంది. అది హెల్తీ కూడా అనమాట. ఈ ఆహారం ఏంటంటే ఇదేదో హెల్తీ లేని ఫుడ్ కాదండి, చాలా హెల్తీ అని. వేరుశెనగ పప్పులో ఎన్ని విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది, అలాగే మనకి క్యారెట్లో విటమిన్స్ ఉంటాయి, ఇంకా నిమ్మకాయ, ఇంకా ప్రతి ఒక్కటి ఇందులో అన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్న ఆహారం అండి ఇది. తప్పకుండా ట్రై చేయండి. ఎగ్ అంటే ఇంకా మీకు తెలుసు కదా, రోజు ఒక కొడుగుడ్డు తినండి, ఆరోగ్యంగా ఉండండి అని చెప్తుంటారు కదా అందరు కూడా. కోడిగుడ్డు అంటేనే పరిపూర్ణమైన ఆహారం అంటారు, రోజుకో కోడిగుడ్డు తింటే అందులోనే మనకు కావాల్సిన విటమిన్స్ అన్నీ కూడా మన శరీరానికి లభిస్తాయి అనేసి, ఎందుకంటే దాంట్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి, మాంసకృతులు ఉంటాయి, అందుకని రోజుకో ఒక ఎగ్గు తింటే ఆరోగ్యంగా ఉంటాము. అలాగే వేరుశెనగ పప్పు ఇంకా ఇందులో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి. తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఇంకోటి ఏంటంటే మన శరీరానికి బలమ శక్తి చాలా అవసరం అండి. ఇప్పుడు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇది హెల్తీ రెసిపీ, స్నాక్ ఐటము, మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని కాదు. ఈ స్నాక్ ఈవినింగ్ టైము మనం బోర్ కొడుతూ ఉంటుంది కదా, ఏం తినాలనిపిస్తూ ఉంటుంది, అలాంటప్పుడు ఇది చేసుకొని చక్కగా ఇంటిల్లు పాది తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకే అండి, మీకు కనుక ఈ హెల్దీ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసినప్పుడు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది కదా, అది కూడా టచ్ చేయండి. అప్పుడు ఆల్ అని వస్తుంది, ఆల్ అనే సింబల్ మీద టచ్ చేయండి, అప్పుడు మీకు నోటిఫికేషన్, నేను ఎలా వీడియో పెట్టంగానే అలా వచ్చేస్తుంది. పాత వాళ్ళకు కూడా నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదండి. మీరు కూడా మరొకసారి సబ్స్క్రైబ్ దగ్గర ఏఎల్ఎల్ ఆల్ అని ఉంటుంది, గంట సింబల్ టచ్ చేయగానే అప్పుడు ఆల్ టచ్ చేయండి, మీకు కూడా నోటిఫికేషన్స్ మళ్ళీ వస్తాయి. తప్పకుండా నాకు కామెంట్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే. అలాగేనండి, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ సూన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి.